ब्रेक न्यूज चूस्तున్నాం. ఇవాళ కృష్ణా జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగనుంది. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్న ఆయన అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి గుడివాడ సమీపంలోని డోకిపర్రు పుణ్యక్షేత్రాన్ని సందర్శించి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. ఇవాళ కృష్ణా జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్న ఆయన అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి గుడివాడ సమీపంలోని డోకిపర్రు పుణ్యక్షేత్రాన్ని సందర్శించి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. మన అప్డేట్స్ విజయవాడ నుంచి మా రిపోర్ట్ అలీం లైవ్ లో నిలిచి ఉన్నారు. అలీం చెప్పండి. మేఘన రెడ్డి గారి సంబంధించిన దేవస్థానం సంబంధించి కూడాను ఆయన దర్శనానికి రానున్నా ఈ నేపథ్యంలో పూర్తిగా కూడాను దేవాలయం వద్ద పరిస్థితి అప్డేట్ మీరు ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ఓవరాల్ గా కూడాను పవన్ కళ్యాణ్ ఇప్పుడే ప్రత్యేక విమానం ద్వారా కూడాను ఈ ప్రాంతం రావడం జరిగింది. ఆయన రోడ్డు మార్గాన గన్నవరం నుంచి డోకిపర్రు ప్రాంతానికి విచ్చేస్తున్నారు. పెద్ద ఎత్తున కూడాను జనసేన అభిమానులు వారందరూ కూడాను ఈ ప్రాంతంలో నాయకులందరూ కూడా ఆయన దర్శనానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే డోకిపర్రు సంబంధించి కూడాను ఈ గ్రామ అభివృద్ధికి ముందుంచి కృషి చేస్తున్న ఎవరైతే మేఘన కన్స్ట్రక్షన్ ఎండి వారు ఉన్నారో వాళ్ళందరి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ దైవ దర్శనానికి రానున్నారు. నేపథ్యంలో పూర్తిగా గ్రామంలో ఆయనకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడాను చేయడం జరిగింది. వాళ్ళకి కాసేపు లో ఈ ప్రాంతానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రానున్నారు. నేపథ్యంలో పూర్తిగా గ్రామస్తులు అందరూ కూడాను సంతోషభరిత వాతావరణం ఉన్నారు. పెద్ద ఎత్తున కూడాను ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడాను ఎవరైతే కరోనా మార్గదర్శకాలు ఉన్న నేపథ్యంలో కొంతమందిని మాత్రమే ఈ ప్రాంతానికి వచ్చే ఏర్పాట్లను చేస్తున్నారు. అయితే అలీం ఏంటి రెస్ట్రిక్షన్స్ ఏంటి? దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు చేయడం జరిగింది. ఓవరాల్ గోడను డోకిపర్రు గ్రామంలో పెద్ద ఎత్తున కూడా గ్రామస్తుల ఆధ్వర్యంలో అలాగే మేఘనారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టెంపుల్ దర్శనానికి ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రానున్నారు. నేపథ్యంలో గ్రామంలో పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేశారు. అయితే గుడికి సంబంధించి ఏదైతే కలశ సంబంధించి పూజలు ఉండే వాటిలో అన్నింటిలో కూడా ఈ రోజు జనసేన అధినేత పవన్ పాల్గొని ఉన్నారు. దానితో పాటు ఊర్లో ఉన్న గ్రామస్తులతోనూ రైతులతోనూ సంభాషించున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా ఏర్పాట్లో కరోనా సంబంధించి మార్గదర్శనం ఉన్న కొద్ది మంది మాత్రమే గుడిలోనికి అనుమతిస్తున్నారు. అంతేకాకుండా ఎవరిని కూడా లోపలికి రానివ్వట్లేదు. మన పక్కన కొంతమంది వీఐపీలు మాత్రమే అనుమతి లభించే ఏర్పాట్లు చేశారు. దీంతో గ్రామస్తులందరూ కూడాను తమ అధినేతలు చూసుకోవడానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఏదైతే భూసమేత వెంకటస్వామి దేవస్థానం సంబంధించి కూడా చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. కృష్ణా జిల్లా డోకిపర్రులో ఎంతో ప్రతిష్టాత్మకంగా మెగా కంపెనీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. నేపథ్యంలో ఏర్పాట్లు చూడటానికి అలాగే ప్రాంతంలో ఉన్న రైతులతో ముచ్చటిస్తాకి జనసేన అధినేత పవన్ రానున్నారు. ఓలేటి రైట్, ఈ ఒక్క రోజైనా ఇంకా ఆయన కృష్ణా జిల్లాలో రేపటి రోజు పర్యటన ఉందా?
అంటే ప్రత్యేకంగా హెలికాప్టర్ ద్వారా ప్రత్యేకంగా ఈ గన్నవరం మాసం చేరుకున్నారు. తర్వాత దైవదర్శనం చేసుకున్న తర్వాత ఆయన తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోతారన్నట్లు కూడాను జనసేన మీడియా విభాగం తెలిపింది. అయితే పరిస్థితులు ఏదైతే ప్రస్తుతం నివార్ తుఫాను దానికి సంబంధించిన నాయకులు కూడాను పెద్ద ఎత్తున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ సాయంత్రం వరకు కూడాను వారితో మాట్లాడి తర్వాత తిరిగి ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. ఓలేటి, థ్యాంక్ యూ వలీం.